సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామకపేట గ్రామంలో ఆరుకాలం పండించిన పంట నేలకు ఒరగడంతో రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని ముక్త కంఠంతో కోరుతున్నారు. శుక్రవారం రోజున నేలకురిగిన వరి పంటలను వ్యవసాయ విస్తరణ అధికారిణి రేణుకతో పాటు గ్రామ ప్రథమ పౌరురాలు చింతల పద్మ, ప్రభాకర్ పరిశీలించారు. చెట్టి నాగయ్య, బరకె సీను, పొన్నాల యాదగిరి, పెంబర్తి భాస్కర్ పలువురు రైతన్నలు పంటలను పరిశీలించారు. మన సోబజర్ డాంబర్ రోడ్ ఇంకా ఉన్నట్టు కదా చాలా సినిమా మొక్క అంటే చిరుగాడు దూడు తీసుకుంటే మొలక పోదాము ఎట్లా గడమి కన గడమి అడ్డం పడ్డది. 2 ఎకరాలు ఖరాబ్ అయిపోయింది. వర్షాలు కురిసి ఏమి పవాతలేదు రావట్లేదు, నష్టపోయిన పంట నష్టమైపోయింది అని కోరుకుంటున్నా, చెప్తాను సార్. ఆదుకోవాలి అంటే 10 రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో మరి రైతులందరూ పంట నష్టపోవడం జరిగింది. మా ఇప్పుడు దుబ్బాక మండలం రామకపేట గ్రామంలో, నా పేరు పెంబర్తి భాస్కర్, నేను వేసిన పొలము దాదాపుగా 2 ఎకరాల పొలము నేలకొరగడం జరిగింది అకాల వర్షాల ద్వారా. మరి ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకోవాలి తప్పకుండా. ఈ రైతులను ఖచ్చితంగా ఒక కంట ప్రభుత్వం చూసి వీళ్ళను అందరినీ ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నా పేరు పున్నాల యాదగిరి. మేము 3 ఎకరాల వరి నాటేసాను. ఈ 10 రోజుల నుంచి వస్తున్న అకాల వర్షాల వల్ల వరి మొత్తం నేలకొరిగింది. దాన్ని అధికారులు పరిశీలించి పంట నష్టాన్ని రైతులకు అందజేయగలరని